హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ మరి వృత్తిరీత్యా ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఇంగ్లాండ్ దేశం అంతటా పత్రిజీ యొక్క పర్యటనను మరి ఇంగ్లాండ్ దేశంలో ధ్యానం యొక్క ప్రాముఖ్యతను ఆ దేశం అంతటా ఎంతగానో విస్తృతంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఆ మాస్టర్తో మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. ఆయన పేరు రవికిరణ్. నమస్తే సార్. నమస్తే అన్న. మొదటగా మీ యొక్క బాల్యం గురించి, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్తారా? ఉద్యోగంలోకి వచ్చాక ఇంకా టెన్షన్స్ ఎక్కువైపోయాయి, స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఎందుకంటే మనం అక్కడ ప్రూవ్ చేసుకోవాలి కదా. ఐ హ్యావ్ ఫియర్స్, చాలా ఫియర్స్, ఫోబియాస్ ఉండేవి. సో రోజు తాగడము, ఒక్కోసారి నైట్ అయిపోతే తాగడం లేదనుకుంటే, మా ఫ్రెండ్ ఒకడు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉండేవాడు అనమాట, వాడి దగ్గర స్టాక్ ఉండేది, ఏంటి కాఫ్ సిరప్స్ స్టాక్ ఉండేది. కాఫ్ సిరప్స్లో చాలా ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది. సో ఒక్కోసారి అది తాగేవాడిని. ఫోన్ చేసినప్పుడు నా అన్నీ చెప్తుంటే తను ధ్యానం గురించి చెప్పేది. నువ్వేంటి, అసలు నీ ఏజ్ ఏంటి? అప్పటికే టూ ఇయర్స్ ముందు నుంచే తనకు నాకు చాలా ధ్యానం నేర్పించాలని బాగా ప్రయత్నం చేసింది అనమాట. నేను ఎప్పుడు ఏడ్పించేవాడిని. ఏంటి నువ్వేంటి, నీ ఏజ్ ఏంటి, ఆత్మలేంటి, అసలు ఏదో 60 ఇయర్స్ అమ్మమ్మ లాగా మాట్లాడుతున్నావు, ఏంటి నువ్వు అని చెప్పేసి అనేవాను అనమాట. కాకపోతే ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్, 10 మినిట్స్లో నాకు ఇంత రిలాక్సేషన్ ఎలా వచ్చింది అని చెప్పేసి అప్పుడు మొదలైంది నాకు. తను పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో జన్మల కర్మలు పోయాయని అనిపిస్తుంటా అనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు మీ జీవితంలో థ్యాంక్స్ చెప్పాల్సిన సందర్భం వస్తే మొట్టమొదట మీరు థ్యాంక్స్ ఎవరు చెప్పాలనుకుంటారు? మొట్టమొదటిగా థ్యాంక్స్ అంటే నాకు ఈ మధ్య వస్తుందంటే మా మదర్ చెప్పాలని. పత్రి మేడం చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నిజంగా అమ్మ అనిపిస్తుంది. రియాక్షన్కి రెస్పాన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు దెర్ ఈస్ అ పాస్ బిట్వీన్ యూ బిఫోర్ యూ రెస్పాండ్. రియాక్షన్కి దర్ పాస్ ఉండదు, అక్కడ టక్కన రియాక్ట్ అయిపోతాం. కాకపోతే రియాక్ట్ అయిన తర్వాత కూడా హౌ సూన్ యూ కెన్ రియలైజ్ అండ్ గో అండ్ సే సారీ అనేది ఇంపార్టెంట్. సార్ అన్నారు 3 డేస్ చాలా అవేర్నెస్గా ఉన్నాను. ఇప్పుడు మన డెలివరీ డేట్ ఏమో ఆగస్ట్లో ఉంది, జూలై 16th ఇలా చెప్తున్నాను, జూలై 19th గురు పౌర్ణమి రోజు తను రావడం ఆస్పెషల్ డే. ఇప్పుడు మీరు పిఎంసీని చూస్తుంటే మీరు ఎంతో సపోర్ట్ చేసినటువంటి ఆ సంస్థ, ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పిఎంసీ గురించి? మన సంస్థ, మన ఛానల్, మనం చేయాలి, ప్రతి ఒక్కరూ చేయవేయాలి. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.